एवरीवन, वेलकम टू पावनी किचन। ई रोज मन रेसीपी वच्चेसी डबल का मीठा। डबल का मीठा चाला सिंपल एंड टेस्टी गा एला प्रिपेयर चेसुकोवालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु। फ्रेंड्स, फर्स्ट टाइम गनुक मन चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोवडं मर्चिपोवद्दु। इप्पुडु मनं इंग्रीडियंट्स चूसेद्दां। ముందుగా మనం ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। సైడ్స్ తీసేశాను। 1 కప్ షుగర్, మిల్క్, పాలు ఆల్్రెడీ నేను కాగబెట్టి పెట్టుకున్నాను। నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఫుడ్ కలర్ ఇలాచీ। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ ని యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। అంటే మనకి పాకం ఏమ అవసరం లేదు, నార్మల్ గా కొద్దిగా సిరప్ కా షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఒక 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసి షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి మళ్ళా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం। ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం మరో ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ ని ఫ్రై చేసుకుందాం నెయ్యిలో। టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం। ఫ్రై మొత్తం అంతా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుందాం। ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు మరో ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు మనం ఇలా పెట్టుకుందాం। బ్రెడ్ పీసెస్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కాచుకున్న పాలు ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ పీసెస్ మీద 2 స్పూన్స్ అలా వేసుకుందాం। బ్రెడ్ నానేంత వరకు వేసుకుంటూ ఉందాం। మొత్తం అన్ని అలానే ఫ్రై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా మిల్క్ ని యాడ్ చేసుకుందాం, పాలని యాడ్ చేసుకుందాం। అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ పాలని వేసుకుందాం। అన్ని మొత్తం అన్ని అలా పెట్టుకుంటూ పాలను వేసుకోవాలి। పెట్టుకుంటూ మిల్క్ ని వేసేసుకోవాలి, పాలను వేసేసుకోవాలి। మొత్తం అంతా పాలను వేసేసుకోవాలి అలా। స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒకసారి షుగర్ సిరప్ ని చెక్ చేసుకుందాం। రెడీ అయిపోయింది కదా, అందులో కొద్దిగా ఇలాచీ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుందాం। ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం। ఆఫ్ చేసేసి మొత్తం అన్ని అలా పెట్టేసుకొని మనం మిల్క్ ని యాడ్ చేసుకుందాం। యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని ఒక బౌల్ లోకి తీసేసుకొని షుగర్ సిరప్ వేసేసుకుందాం। షుగర్ సిరప్ అంతా అలా వేసేసుకుందాం। వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కి మొత్తం పీల్చేసుకుంటది కదా, ఇంకొద్దిగా వేసేసుకుందాం। మనకి స్వీట్నెస్ ఎంత కావాలంటే అంత వేసేసుకుందాం। రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం। ఫ్రెండ్స్,
డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మన డబల్ కా మీఠా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పీసెస్ పీసెస్ లా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.